ఎలక్షన్ ముందు కూడా నిర్ణయించారు కదా ఎలక్షన్ ముందు నుంచి పవన్ కళ్యాణ్ గారు నిర్ణయిస్తూ ఉన్నారు ఎలక్షన్ ముందు కూడా ఇప్పుడు ఎలక్షన్ ముందు ఏమన్నా ఆ జగన్మోహన్ రెడ్డి గారిని పూడితే ఇప్పుడు మనం తిరుతాడు అనుకోవచ్చు అది బిగినింగ్ నుంచి జగన్మోహన్ రెడ్డి తిట్టమే కదా ఏ పులివెందుల కాల్సి తెర ఏ మీటింగ్ పెట్టు తరిం కొడతాం కాల్సి తెర కొడతాం ఏ పులివెందులు ఎవరు వచ్చారు చూడండి ఎహేస్తాం అట్లప్పుడు స్పెసిఫిక్గా జగన్ గారు ఇదిగో ఈ రౌడీజం చేశారు జగన్ గారి మీద ఈ రౌడీ షీట్ ఉంది జగన్ గారు ఈ మర్డర్ చేయించారు స్పష్టంగా చెప్పండి ఇప్పుడు ఇప్పుడు ఒకటే ఇందాక నేను అయ్యన్నాను చాలామంది చాలా రకాలుగా అంటుంటారు పవన్ కళ్యాణ్ గారు ఎన్ని రకాలుగా అన్నారు మీరు చూశారుగా కొత్తగా నేనేమి చెప్పక్కర్లేదుగా నేనేమంటున్నానంటే జగన్ గారు నచ్చాల్సింది ప్రజలకి ప్రజాస్వామ్యంలో ప్రజలకు నచ్చాలి ప్రజలకు నచ్చేశాడు 100% నచ్చాడు 151 సీట్లు ఇచ్చారు మరి వాళ్ళకంటే ఇది గొప్పవాళ్ళు కాదు ప్రజలకంటే పోసాని కృష్ణమురళి గొప్పవాడు కాదు పవన్ కళ్యాణ్ గొప్పవాడు కాదు ఆ లోకేష్ గొప్పవాడు కాదు మన చంద్రబాబు గొప్పవాడు కాదు ప్రజలకంటే మేము ఎవ్వరం గొప్పవాళ్ళం కాదు ప్రజలు ప్రజాస్వామ్యం కంటే ఎవ్వరు గొప్పవాడు కాదు ప్రజలు ఎవరిని ప్రేమిస్తే వాళ్ళు సీట్లో ఉంటారు ప్రజలు జగన్మోహన్ రెడ్డి ప్రేమించారు ప్రేమిస్తున్నారు అందుకని ఆయనకి పెద్ద భారీగా మెజార్టీతో ఆ సీట్లు కూర్చోబెట్టాలి వాళ్ళకు అనుకూలంగా వాళ్ళకి ఇష్టమైనవి చేసుకుంటూ జగన్ గారు ముందుకెళ్తున్నాడు ఇంక ఎవరైనా ఏం వాగినా జగన్ గారు మీరేం పట్టించుకోవద్దు ప్రజలకి ఏం కావాలో చేస్తూ ముందుకు పోండి మీ ఒప్పుకున్నంతకాలం మీరే ముఖ్యమంత్రి 2 నెలలకు మొత్తం 3 పిల్లలు కలిశారు 2 నెలలకే బిడ్డ పెట్టుకుపోతాడా దానికన్నా 9 నెలలు పడుతుందిగా 2 నెల 3 నెల శ్రీమంతం ఇంకోటి చాలా ఉంటాయి కదా ఆయన ప్రాయసు జనం ఏం చెప్పారు ఆ గుంపులు గుంపులకు వచ్చి జనం 1 లక్ష మంది పవన్ కళ్యాణ్ ఆఫీస్కి వచ్చి అయ్యా పవన్ కళ్యాణ్ గారు ఏమి చేయట్లేదు ఈ నెలలో వచ్చి పేపర్లో వచ్చి ఉండాలి అంటే కాదు ఈయన కాదు జనం కనుక అందరు గుంపులు గుంపులు కొత్తే మీ మీడియాలో ఎప్పుడో పేపర్ ఫుటోడు చూడాలిగా అంటే ఏడు బిడ్డ డొంగ చాటుకు వెళ్తున్నారా సార్ జగన్ గారు బాగా పరిపాలించలేదు సార్ అని నైట్ టైం ఇస్తున్నాను తీసుకెళ్ళి అప్లికేషన్లో ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి